హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించబోయేది పాల డబ్బా. చిన్నపిల్లల పాలు తాగుతాయి, ఇది అందరూ తెలిసిందే. కాకపోతే ఇది షాపుడు అమ్మడానికి ఎన్ని మాటలు చెప్పాడు అంటే అన్ని మాటలు చెప్పాడు. ఇది వచ్చేసి 90 రూపీస్ కనపడుతుంది కదా. ఇందులో చాలా ఐటమ్స్ ఉంటాయి, అన్నీ ఫ్రీగా వచ్చినాయి, అది ఇది అని చెప్పేసి అరగంట సేపు చెప్పాడు దీన్ని అమ్మడానికి. సరే ఓపెన్ చేసి చూద్దాం ఐటమ్స్ ఏంటనేది. డబ్బా అయితే పవర్ లీటర్ ఇది వచ్చేసి, ఓహో ఇయే కావచ్చు ఐటమ్స్ అంటే పెద్దేమీ లేవు. నాకైతే పెద్ద ఎక్కువ ఏమనిపిస్తలేదు. నాకైతే కానీ మనోడు చెప్పింది విషయం ఏంటంటే బాగా గొప్పగా పేక్ వచ్చేసి 80 రూపాయలు. ఇది కంపెనీ కాబట్టి మాకు ఎటువంటి లాభం లేకుండా అమ్ముతున్నాము అని చెప్పి అన్నాడు. ఎంత బాగుందో చూద్దాం. కేక కేక కవర్ కూడా ఈ కంపెనీ వచ్చింది. చూడడానికి అయితే నార్మల్గానే ఉంది, కాకపోతే ఎక్కువ లాగింది అనుకుంటా. పేక అన్ని డబ్బాల్లాగానే పేక నెక్స్ట్ మొత్తం అన్ని డబ్బాలకు వచ్చేది. ఇంకోటి ఏంటంటే స్పూన్ వచ్చింది, చిన్నపిల్లలకి తినిపిస్తారు కదా, అంటే ఒకళ్ళు ఒక రకమని కాదు చాలా రకాలు తినిపిస్తుంటారు కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే నా ఈ డబ్బాలు పెట్టి తాగించడానికి కూడా ఇక్కడ హోల్ అనేది వచ్చింది చూసారా. నెక్స్ట్ మనం ఏదైనా ఊర్లో వెళ్తూ ఉంటాం కదా, అది వెళ్ళినప్పుడు ఇలా పెట్టేసి పెట్టే పాలు బాగుండా ఉంటాయి. అర్థమైందా, ఏ విధంగా పెట్టేసుకుంటే మనకి పాలు బాగుండా ఉంటాయి. నెక్స్ట్ మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది యథావిధిగా తీసుకుని ఈ విధంగా మళ్ళీ పెట్టేసుకోవచ్చు. పేక్ పెట్టుకుని నెక్స్ట్ వచ్చేసి ఉంది కదా, ఇంకా ఈ విధంగా కూడా తీసుకోవచ్చు మనం. చిన్నపిల్లలకి అయినా పాలు ఈ విధంగా కూడా తాగేయచ్చు. కొంచెం పాలు ఒకటే కాకుండా ఈయన అనేక రకాల ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి తినిపిస్తూ ఉంటారు కాబట్టి ఒక రకమని క్లారిటీ చెప్పలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది అబౌ వచ్చేసి 90 రూపీసే, కాకపోతే చూడడానికి బాగానే ఉంది. ఓకే.